యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం గురించి మనం బోధించుకుంటా వస్తున్నాము. జ్ఞానం కలిగి ఉంటే, మరి దేవుని కలిగి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఆయన యొక్క జ్ఞానాన్ని మనం కలిగి ఉంటామని, మరి జ్ఞానం లేకపోతే మనం ఎందుకు కూడా పనికిరామని ఈ లోకంలో
ఆయన్ను బట్టి ఆయనలో ఆయనతో ఉండటం వల్ల మనకు జ్ఞానం వస్తుందని, మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండుటే జ్ఞానమని మనం గతంలో మనం చూసుకుంటా వచ్చాం. అంతేకాదు జ్ఞానం లేకపోతే ఆయన అడగాలని, మరి మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాడేలా అతడు దేవుణ్ణి అడుగువలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక జ్ఞానాన్ని కలిగి ఉండాలని, జ్ఞానం కోసం మనం ప్రార్థన చేసుకోవాలని, అంతేకాదు జ్ఞానము కలిగి ఏ విధంగా భక్తులైన వారు ముందుకు వెళ్ళారు, మరి చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండి వారి జీవితాల్లో మరి ఏ విధంగా ముందుకు వెళ్ళారో మనం చూసుకుని, ధర్మశాస్త్ర దాతలుగా, కళా నైపుణ్యులుగా, సైన్యాధిపతులుగా ఉండి ఎలాగ దేవునికి ఇష్టలుగా జీవించారో కూడా మనం చూసుకున్నాం. కాబట్టి మన జ్ఞానం ఎంతో అవసరం. జ్ఞానం అంటే దేవునికి సంబంధించిన జ్ఞానము, దైవ జ్ఞానము, మరి దేవుని కలిగి ఉంటే జ్ఞానము. కనుక ఈ దినము కూడా అలాగ జ్ఞానము కలిగి ఏ విధముగా జ్ఞానము గల ఉపదేశములు ఇచ్చినటువంటి దానియేలు అని మనం ధ్యానం చేసుకున్నాం. దానియేలు మరి మరి ఎలాగ జ్ఞానము కలిగి, దేవుని జ్ఞానము కలిగి ముందుకు వెళ్ళాడో, మరి ఎలాగ ఉపదేశాలు చేశారో కూడా ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. ఈ దానియేలు గురించి మనం చూసినట్లయితే, యూదారాజుకు యెహోయాకీం ఏలుబడిలో 3వ సంవత్సరంలో బబులోను రాజుకు నెబుకద్నెజరు, ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజు యెరూషలేం మీదకి వచ్చి దండెత్తి అక్కడ ఉన్నటువంటి దానియేలు కొంతమందిని యెరూషలేము నుండి మరి తీసుకుని వచ్చి ఇక్కడ బబులోనులో బందీలుగా తీసుకుని వచ్చి వారిని అక్కడ ఉంచినట్టుగాను, అయితే మరి అక్కడ కూడా మరి దేవుడు ఏ విధంగా మరి బబులోనులో మరి ఉన్నటువంటి యొక్క దానియేలుకి, షడ్రకు, మేషకు, అబద్నెకు, యవనులను, బిడలకు ఏ విధంగా దేవుని యొక్క జ్ఞానమిచ్చి దేవుడు నడిపించాడో మనం ఇద్దరం చూసుకుందాం. అక్కడ మరి నిజంగా ఒక చెరలోకి వెళ్ళిపోవటం అంటే యెరూషలేము అంటే దేవుని పట్టణము, మహారాజు పట్టణము, మరి ఆ యొక్క స్థానమైనటువంటి దేవుని సన్నిధి అయినటువంటి ఆ సన్నిధిలో నుండి మరి దూరంగా యొక్క బబులోనికి, షీనారు అంటే బబులోను, బబులోనికి మరి నెబుకద్నెజర్ రాజు తీసుకొచ్చేసాడు చాలామందిని బందీలుగా తీసుకొచ్చాడు. తీసుకురావడమే కాకుండా ఆలయంలో ఉన్నటువంటి ఆ ఉపకరణాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళ విగ్రహారాధన సంబంధించిన వీళ్ళు బొక్కసములో ఉంచినట్టుగా కూడా దేవుని వాక్యం సెలవిస్తాను. 1వ అధ్యాయము 2వ వచనంలో కూడా చూసినట్టే ఇక్కడ దేవుని వాక్యం, యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను, కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. దేవతాలయానికి అక్కడ పెట్టేశారంట, దేవుని మందిరంలో ఉండవలసిన ఉపకరణాలని. ఎంత బాధగా ఉంటుంది కదా దేవుని బిడ్డలకి అటువంటి పరిస్థితుల్లో. ఆ యొక్క బందీగా కొనుకోబడినటువంటి యవన బిడ్డలు వీళ్ళకి బాలురు అంటున్నాడు. బాలురు అంటే బహుశా బుక్స్లో కామెంటరీస్లో ఏం రాస్తారంటే 15 నుంచి 17 సంవత్సరాల వయసు మాత్రమే వారికి ఉంటుంది అని చెప్పేసి రాయబడి ఉంది. కనుక ప్రిమినెంట్ వారి యవన బిడ్డలు పట్టబడ్డారు ఇక్కడ. మరి దేశం కానీ దేశంలో తీసుకుని వెళ్ళిపోయారు, బందీలుగా తీసుకుని వెళ్ళిపోయారు, అక్కడ ఉంచారు. అక్కడ ఉంచి మరి ఏం జరుగుద్దో మనం నిజంగా చూస్తే మనకి ఎలా ఉంటుంది పరిస్థితి, వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి. కానీ దానియేలు ఏమాత్రం తొణికినట్టుగా కానీ, ఏమాత్రం బెణికినట్టుగా కానీ, ఏమాత్రం భయపడినట్టుగా కానీ, నిరాశపడినట్టుగా కానీ, అమ్మో ఏంటి నా దేవుడిలా అనేటట్టు కానీ ఎక్కడా కూడా దేవుని వాక్యం రాయబడలేదు. ప్రిమినెంట్ వాళ్ళారా, ప్రభువును నమ్ముకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత మనం ఈ లోకయాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి, బందీకారం లాంటి పరిస్థితులు వస్తాయి. ఒకసారి బందీలైపోతాం, ఒకసారి ఇబ్బందులకుండా వెళ్ళవలసి వస్తుంది, అనేక రకాల సమస్యలకుండా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు మనం కలవరపడిపోకూడదు, ఎందుకంటే దేవుడు ఉన్నాడు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డవి, శ్రమలో నేను అతనికి తోడయ్యను, అతన్ని విడిపించి గొప్ప చేస్తున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి యవన బిడ్డలు వీళ్ళు, యవనస్తులారా, ప్రియమైన యవనస్తులారా, దేవుని నమ్ముకుని మీరు దేవుని కోసం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో ఎన్నో సమస్యలు వస్తాయి, సమస్యలు రాకుండా ఉండవు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటిలో నుండి ఆయన తప్పించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా ఆపదలు వస్తాయి ఈ లోకంలో, మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటా వచ్చాం. ఈ లోకంలో మన వెళ్ళి జీవిత యాత్రలో మనం వెళ్తున్నప్పుడు ఈ లోకము దుష్టు నివాసమందున్నది. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే దేవుని బిడ్డలంగా ప్రత్యేకంగా మనం జీవిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగానన్నా కానీ మన జీవితాల్లో నిరాశలు తీసుకురావాలి, నిస్పృహలు తీసుకురావాలి, పడేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు, వెతుకుతూ తిరుగుతూ ఉంటాడంట దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, మరి దేవుని మీద ఆధారపడాలి, జ్ఞానము కలిగి ఉండాలి, దేవుని సన్నిధిని వెతకాలి,
నిరాశపడకూడదు. మన తండ్రి మన యేసుక్రీస్తు ప్రభువారే శ్రమల గుండా వెళ్ళవలసి వచ్చింది మన కోసం. అలాగే మనం కూడా పరలోక రాజ్యం చేరడానికి ఆయన శ్రమల్లో మనం పాలివారంగా అవ్వాలి. ఒక్కొక్కసారి తప్పదు ఇక తని నీ పాటలు నువ్వు పడు నేను దేవుడు వచ్చిపెట్టేసేయడు, తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఈ ధాన్యాల విషయంలో కూడా అలాగే జరిగింది. అక్కడ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయే రాజు ఏమంటున్నాడు చూడండి, 4వ వచనంలో నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించాను. ఎవరు? అష్పనజ్ రాజు. ఇశ్రాయేలీల రాజవంశంలో ముక్కులై లోపము లేని సౌందర్యమును సకల విద్యాప్రవీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజునగర్ నందు నిలవదగిన కొందరు బాలు. చూసారా ఎన్ని క్వాలిఫికేషన్స్, అవన్నీ వీళ్ళకు ఉన్నాయి, మన వాళ్ళకు ఉన్నాయి దేవుని మహాకృపను బట్టి. ఏమన్నాయి? లోపము లేని సౌందర్యమును సకల విద్యాప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి, కొందరు బాలురను రప్పించే వారు కొందరిలో ఈయన ఉన్నారనమాట. దానిలో షడ్డక మేషక బట్టి వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి విద్యను భాషను ఏం చేయమంటున్నారు? కల్దీల విద్యను భాషను వారికి నేర్పుము. అక్కడ కల్దీల విద్య భాష నేర్పమంటున్నారు. అట్లాంటి పరిస్థితిలో దానియేలు గారు ఉన్నారు, షడ్డక మేషక అభిజ్ఞాలు ఉన్నారు. వారికి నిజంగా చూస్తే ఒకటేమో అక్కడికి వెళ్ళి పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ విద్య నేర్పడానికి గాను ఒక కొన్ని పద్ధతులుగా పెట్టారనమాట. అక్కడ ఏం చేశారు? కల్దీల విద్యను వారికి నేర్ప, మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయి ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించమట వారిని తన ఎదుట నిలువబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. 3 సంవత్సరాలు పోషించండి, నా ప్రత్యేకమైన భోజనం పెట్టి ద్రాక్షారసం ఇచ్చి వారిని పెంచండి అని చెప్పేసి ఆజ్ఞ అయిందనమాట. అయితే ఇక్కడ దానియేలు గారు కూడా ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేర్లు కూడా మార్చేశారు. ఏమని మార్చేశారు చూడండి, 7వ వచనంలో చూసినట్టే దేవుని వారికి ఏమని సెలవిస్తామంది, యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా అని వారు వీరిలో ఉండేది. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షెషాజరు అనియు, అనన్యాకు శద్రకనియు, మేషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అభిజ్ఞనియు పేర్లు పెట్టాను. అంటే వాళ్ళ యొక్క గాడెస్ పేర్లు, హిందూ దేవతల పేర్లు వాళ్ళకి పెట్టేసి ఆ పేర్లు కూడా మార్చేశారు. ఒక్కోసారి మనకి ఇబ్బందిగా ఉంటుంది ఈ లోకంలో, మనకి కలిగేటువంటి పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట. కానీ ఆ యొక్క అన్ని విషయాల్లో ప్రవీణ్యత కలిగినప్పటికీ జ్ఞానము కలవారు గనక, ఎందుకంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పుకుంటున్నాం మనం, దేవుని సంపూర్ణంగా ఆనుకోవటం ద్వారా, ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా, ఆయనతో మాట్లాడటం ద్వారా ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు ఆపాదిస్తారు, ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తారు. జ్ఞానం కలిగి ఉన్నారు కనుక పేర్లు మార్చి అక్కడ ఉంటున్నారన్నమాట. అయితే ఆహార విషయంలో కూడా రాజుగారి పెట్టే ఆహారం వీళ్ళకి కూడా పెట్టమన్నారు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, రాజు అభిజ్ఞప్తి, రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అంటే రాజు భుజించే భోజనము, రాజు తాగేటువంటి ఆ ద్రాక్షారస పానాలు, అంతేకాకుండా అవి విగ్రహాలకు అర్పితమైన వాటిని పెడుతూ ఉంటారు కాబట్టి నేను అవి తినను, అవి తిని అపవిత్రపరచుకోకూడదు. చూడండి, తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. అంటే భోజన పానాదుల్లో కూడా ఒక ప్రత్యేకమని చెప్తే ఎంత ధైర్యం ఉండాలి కదా. మాకు రాజుగారు, రాజుగారి భోజనం అంటే ఏంటి? మంచి భోజనం పెడతారు కదా, అన్నీ ఉంటాయి రాజుగారి భోజనం, లేనిదేంటి? కానీ అపవిత్రత అది మనం తినకూడని కూడా కొన్ని ఉంటాయి. అందుకని ఏం చేశాడంటే దానియేలు వీళ్ళు ఏం చేశారంటే, జ్ఞానం కలిగిన వారే, మేము మాత్రమే తిన మాకొద్దు అని చెప్పేసేసి నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునందు అనుగ్రహించను. 9వ వచనంలో ప్రివెంటెంట్ వాళ్ళారా అంటే భోజనంలో కూడా సపరేట్గా, భోజనంలో కూడా పవిత్రత, తినే విషయంలోనేమి, తాగే విషయంలోనేమి, లోకస్తులతో కలిసిపోయి ఆలు తిన్నట్టే మనం తినేసి, ఆలు తాగినట్టే మనం తాగేసి, వ్యర్థమైనవన్నీ కూడా. నీ దేహము దేవుని ఆలయం అంటున్నాడు దేవుడిని, ఆయన నివసించేటువంటి స్థలం అని చెప్తున్నాడు. దాన్ని మనం ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా మరి జాగ్రత్తగా చూసుకోవాలి. విగ్రహాలకు అర్పితమైనవి ఇవి తాగినప్పుడు మనం చాలా అపవిత్రమైపోతాం అనమాట. ఒకవేళ ఎన్ని ఒకవేళ అన్వీలు ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు, నాకు అయ్యొద్దు,
శాఖాధాన్యాదులు ఇచ్చి మమ్మల్ని పరిశీలించండి అని చెప్పేసేసి ఆ యొక్క నపుంసకుల అధిపతితో మాట్లాడాడు దానియేలు. అయ్యో ఏంటి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత స్టెప్ తీసుకోవాలి, ఏంటి ఏదో భోజనం పెట్టి అక్కడి నుంచి బందీలుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం, మంచిగా తయారు చేయమన్నారు రాజుగారు, ఆయన దగ్గర నిలబెట్టడానికి 3 సంవత్సరాలు, మరి ఏంటి ఇల్లు, నువ్వు రాజుగారు భోజనం ఇస్తే సపరేట్గా భోజనం ఇస్తా అంటే వద్దంటున్నావు ఏంటి, వద్దు అవన్నీ తీసుకొని నేను అపవిత్రపరచుకోవడం నాకు ఇష్టం లేదు. అంత ధైర్యం కావాలి మనకి, సమర్పణ కూడా కావాలి. అవన్నీ వద్దులే, నిగ్రహించుకోవాలి, మళ్ళీ మనం తగ్గించుకోవాలి. ఆ ప్రతి విషయంలో భోజన పానాదుల విషయంలో కూడా సపరేట్గా ఓ పరిశుద్ధముగా పవిత్రముగా ఏవి తినాలి ఏవి తినకూడదు ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని వాక్యాన్ని చూడండి. కీర్తన గ్రంథం 141వ అధ్యాయంలో దేవుని వాక్యం చూస్తే ఏమని సెలవిస్తా ఉందంటే 4వ వచనంలో, నేను దుర్నీతికార్యంలో చొరబడుకున్నట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనియకుము, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక. అవి రుచిగా ఉన్నట్టే ఉంటాయి కానీ మనకి అపవిత్రత కలుగుతుంది. అంటే ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటానికి ప్రతి విషయంలో, తినే విషయంలో, తాగే విషయంలో, ప్రతిదీ కూడా తను ఎంతో జాగ్రత్తను తాను భద్రపరచుకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి వారు ఎవరిని పెట్టారా, మీరు అందరితో కలిసిపోయి మీరు మీ కాలేజెస్కి వెళ్తున్నప్పుడు, మీ ఫ్రెండ్స్తో ఉంటున్నప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నావంటే నీకు ఒక సపరేటెడ్ లైఫ్ ఉండాలి ప్రతి విషయంలో. దానియేలు మీకు ఒక మోడల్గా ఉన్నాడు. కనుకనే ఒక బందీ ప్రాంతంలో ఉంటూ కూడా, రాజుగారి దగ్గర ఉంటూ కూడా, మరి ఎంత ఏమాత్రం భయపడుకోకుండా, ఏ విషయం అమ్మో ఏమన్నా రాజుగారు ఏమైనా అనుకుంటారేమో అనుకోకుండా నపుంసకుల అధిపతికి అప్పచెప్పినా సరే ఆయనకు కూడా ఇచ్చినప్పుడు అంట చూడండి ఆ మాట ఎంత మంచిగా ఉందో చూడండి. 9వ వచనం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షమునంద అనుగ్రహించెను. అంటే సర్లే బాబు, కృపాకటాక్షం అది చిన్న విషయంలో అనిపించవచ్చు మీకు కానీ అది చాలా మరి విగ్రహానికి అర్పితమైనది. ప్రతిరోజు రాజుగారికి ఆ భోజనాల్లో పెడతారు. అమ్మో నాకొద్దు, నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు విగ్రహములకు అర్పించింది నేను తీసుకోకూడదు అని ఒక స్టెప్ తీసుకోవడం. అమ్మో ఏమనుకుంటారు, వెళ్ళి ఆయన చెప్తాడేమో నాకేమవుతుందో అని భయపడలా. దేవుని కోసం ఒక అడుగు ధైర్యం చేసి నేను అలా తినకూడదు, నేను పవిత్రంగా ఉండాలి అని అన్నప్పుడు చెప్పినప్పుడు మరి కృపా కటాక్షం అంటే ప్రివెంట్ వల్ల నేను ఏమంటున్నానంటే, మనం ఎప్పుడైతే మనం ఒక అడుగు ముందుకు వేయటానికి ఇష్టపడతామో, సపరేటెడ్ లైఫ్ కోసం మనం ఇష్టపడతామో, ఒక స్టెప్ తీసుకోవడానికి ఇష్టపడతామో, దేవుని కోసం ఒక అడుగు ముందుకు వేయటానికి ఇష్టపడతామో, దేవుడు 2 అడుగులు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయనకి కృపా కటాక్షం కూడా కలిగేటటువంటి మనసు ఇచ్చాడంట. పవిత్రమైన దాన్ని, పరిశుద్ధమైన వాటిని మరి మాత్రమే మనం తీసుకోవాలి, అపవిత్రమైన వాటిని మనం తీసుకోకూడదు. అంతేకాదు చూడండి, ఏస్తరి గ్రంథము 2:15లో కూడా చూస్తే, మొదకై తన కుమార్తెను స్వీకరించి తన పెనతండ్రి కుమార్తెన అబీహాయిల్ కుమార్తె ఏస్తే రాజునది కొల్టకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక మరి ఏమీ కోరలేదు. ఎస్తేర్ను చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టెను. ఎస్తేర్ కూడా ఇక్కడ యవ్వన బిడ్డే. ప్రిమిటెంట్ వారు దానియేలు కూడా అక్కడ యవ్వన బిడ్డే. దానియేలు ఎలాగా పరిశుద్ధమైన తిండి తినడానికి ఇష్టపడుతూ ఉన్నాడో, ఇక్కడ కూడా మరి ఇక ఎస్తేర్ కూడా ఆ రాజు దగ్గరికి వెళ్లే ముందు కొన్ని అలంకారాలతో అలంకరించి కొన్నిటితో శుభ్రం చేసి పెద్దపరచమని రాణిగా ఈ హేగేకి అప్పగించారు. హేగే నిర్ణయించిన అలంకారం కాకుండా వేరే ఏమీ కూడా ఆమె పెట్టుకోలేదంట. అందువల్ల ఏంటి, శీలకు రాజు అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేర్ను చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టెను. చూడండి అసలు గర్ల్స్ చూస్తుండే, పిల్లలను చూస్తుండే, ఈ రోజుల్లో ఎంత అలంకరణ విషయంలో కూడా, వస్త్రధారణ విషయంలో కూడా, మరి ప్రత్యేకమైన ఇదిగా ఎస్తేర్ వీళ్ళ ఆడపిల్లలు కూడా దేవుని నమ్ముకున్నామని చెప్పుకోవడానికి అనుకోగా మన వస్త్రధారణ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగేలాగా వీరు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు అని చెప్పుకునేలాగా మన కాలేజీలో ఏంటి, మన ఆఫీసులో ఏంటి, మన ఇళ్ళల్లో ఏంటి, మన బంధువుల దగ్గర ఏంటి, మనం ఒక ప్రత్యేకమైన జీవితం. అలంకరణ విషయంలో, వస్త్రధారణ విషయంలో, వస్త్రాలు ఎందుకు ఇచ్చే దేవుడు, అవి వాళ్ళు కప్పుకోవడానికి, చక్కగా నీట్గా మనం ఉంచుకోవడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అసలు పిల్లలు, ఎంత భయంకరమైన వస్త్రధారణ ఆస్తులు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. అసలు చాలా బాధపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు.
ఇక మన కోసం మీకోసమే రాసి ఉంచాడు దేవుడు ఈ వాక్యంలో. ఎస్తేర్ అయితే తను ఏం చేసింది, హేగై నిర్ణయించిన అంటే ఒక అలంకారం తప్ప ఎక్స్ట్రా ఏమీ కోరుకోలేదు. ప్రియమైన బిడ్డలారా, మీ దేవుడు తన రూపములో చేసుకున్నారు. తన పోలిక చొప్పున దేవుని రూపం మీరు, చక్కని పిల్లలు మీరు. చక్కగా మరి వస్త్రధారణ చేసుకున్నప్పుడు దేవునికి ఎంతో మహిమ. చాలామంది పిల్లలు చూడండి, అసలు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత, మరి ఒక బాప్తిసం తీసుకున్న తర్వాత మనకు ఒక గుర్తు, సిల్వ గుర్తు, దేవుని బిడ్డలు నొసట మీద. అక్కడ ఏం చేస్తున్నారంటే బిందువు పెట్టేస్తున్నారు కొంతమంది అందం కోసం. అది చాలా బాధపడతాడు, దేవుడు నేను లెక్కడుగుతాడు. ప్రిమింట్ ఏంటి, మా సపరేటెడ్ లైఫ్ ఉండాలి. దేవుడు చూసినప్పుడు దేవుని బిడ్డలు అనుకుంటా, దేవుడు మనం ఏం చెప్పకుండానే మన దేవుడు మహిమ పొందుతాడు. దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు, క్రీస్తు బిడ్డలు, వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ మాట తీరు, వీళ్ళ తిండి తీరు, మన కోసం మన ఎస్తేరైనా సరే, ఈ దానిలైనా సరే, మరి అలాగ ఉన్నప్పుడు మరి ఇక్కడ హేగే నించిందప్ప, ఏమేమి వేసుకోలేదు, ఎక్స్ట్రాలు ఏమి వేసుకోలేదు. అయినను చూడండి, అంతమంది అన్నీ చేసుకున్నా సరే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఎస్తేరు చూసిన వారందరికీ ఆమె ఎందు దయ పుట్టాను. ఈ ప్రకారం ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాను, శిలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించాను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాశ్రములు పొందాను. అతడు రాజకిరీటం ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా చేసి. ప్రేమంటే వాళ్ళారా, ఎప్పుడైతే మనం దేవుని కోసం ప్రత్యేకంగా జీవిస్తామో, మనం రేపు దేవుని సన్నిధిలో ఎంతో మెచ్చుకొనబడతాం. ఆయన రాజు రాజుగా మా వచ్చినప్పుడు మనం ఆయన సన్నిధిలో ఎంతో ఉన్నతమైన వారంగా ఉంటాం. పరలోక రాజ్యములు జీవించడానికి, పరలోక రాజ్యములు మన ప్రభువుతో కూడా జీవించడానికి అనువైన రీతిగా మనం ఇక్కడే నేర్చుకోవాలి ఆ జీవితాన్ని. అంతేకాని లోకంతో మమేకమైపోయి లోక సంబంధమైనటువంటి వస్త్రధారణ, లోక సంబంధమైనటువంటి తిండులు, లోక సంబంధమైనటువంటి ప్రవర్తన, వాటన్నిటి వల్ల కూడా దేవుని రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. ఇక్కడ కూడా ఈయన చూస్తే ఆ దానియేలు గారు కూడా మరి నపుంసకులాధిపతి కరుణా కటాక్షాన్ని పొందినట్టుగా, సర్లేబాబు నువ్వు అన్నట్టు కృపా కటాక్షం ఉందా అనుగ్రహించాను, సర్లేబాబును కానీ అలాగే కానీ అని చెప్పేసి దేవుడు అంటున్నాడు అక్కడ మాట. 9వ వచనం చూడండి, దానియేలు 1:9, దేవుడు నపుంసకులాధిపతికి దృష్టికి దానియేలకు కృపా కటాక్షం ఉందా అనుగ్రహించాను. అంటే ఎప్పుడైతే మనం దేవుని కోసం జీవించడానికి, దేవుని కోసం స్టెప్ తీసుకోవడానికి, దేవుని కోసం ఒక ఇది తీసుకోవడానికి మనం నిర్ణయం తీసుకుంటాం, దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. కనుక ఆ ప్రేమ ఏంటంటే వాళ్ళారా, ఆ విధంగా ఆయన ముందుకు వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శాఖ ధాన్యాదులు తిన్నారంట. ఇది చాలామంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ తినేసేయాలి, ఆ మాంసాలు, ఈ మాంసాలు, ఇది నీదని చాలా బలం వస్తుంది, చాలా శక్తిగా బాగుంది అనుకుంటాం. కరెక్టే కాదంటలేదు, కానీ నీ దేవుని వాక్యంలో శాఖ ధాన్యాదులు తిని కూడా అంటే దేవుని యొక్క కృప ఉంటే, దేవుడు నీకు ఆరోగ్యకరమైన రెక్కల కింద కప్పి ఉంచితే, మరి కనుక నువ్వేం తీసుకున్నా అది ఆ చిన్న ఆహారం అయిన సరే దాన్ని దేవుడు ఆశీర్వదించి నీ శరీరానికి ఎంతో ఆరోగ్యం ఇచ్చేవారిగా ఉంటారు. ఇక్కడ చూడండి, 12వ వచనంలో చూసినట్లయితే, భోజనమునకు శాఖాదానాదులను, పానమునకు నీళ్లును నీ దాసులు మగు మాకిప్పించి దయచేసి 10 దినాలు పరీక్షించండి మమ్మల్ని. శాఖాధాన్యాలు ఇవ్వండి, మాకేమక్కర్లేదు, చిక్కడికాయలు, గోంగూర చాలు అని చెప్పేసి అన్నాడు మనడు. నీళ్ళు ఇవ్వండి, ద్రాక్షరసం అక్కర్లేదన్న. అంటే మనం తినడం త్రాగడం మంచిదే, కానీ తినడం త్రాగడం వల్లే మనకి శక్తి కాదు. మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. కేవలం మనం తినడం త్రాగడం వల్లే మనం శక్తి పొందుకోము, మన శరీర బలం పొందుకుంటామేమో, ఆత్మబలం పొందుకోలేము. దేవుని మాట, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి మనం శక్తివంతులము కావడానికి దేవుని వాక్యం మనం ముందుకు తీసుకుని వెళ్తుంది. 15వ వచనంలో చూస్తే ఏమంటున్నాడంటే, 10 దినములు పరీక్షించమని అడిగదా, 10 దినములు అయిన పేమట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలుర ముఖముల కంటే సౌందర్యముగాను కళగాను కనబడగా. దా రాజుగారి భోజనం వద్దని చెప్పారు కదా, వేరే వాళ్ళకి తింటున్నారు కదా, చాలామందిని తీసుకెళ్ళారు కదా అక్కడికి సంస్థానంలోకి తయారు చేయడానికి, వీళ్ళు మాత్రమే సపరేట్గా ఉంటున్నారు. చాలామంది ఉంటారు మన మధ్యలో, కానీ మనం సపరేటెడ్ లైఫ్ని బట్టి మనం కొంతమంది అయినా సరే ఇద్దరమే, మేమేం దేవుని కోసం జీవిస్తామండి, మా రూమ్లో ఇద్దరమే, మా రూమ్లో ఇద్దరం, మా హాస్టల్లో ఇద్దరమే అని చెప్పేసి నువ్వు వెనకాడకో. రాత్రిపూట ప్రేయర్ చేసుకునే ఎప్పుడైనా వాక్యం చదివినప్పుడు, అమ్మో నేను ఏమనుకుంటారో, నేను వాక్యం చదువుకుంటే ప్రార్థన చేసుకుంటే క్రిస్టియన్ అనుకుంటాడేమో అనుకుంటారేమో, వాళ్ళందరూ పడుకున్నారు, అందరూ పడుకున్నారు, సరే ఇవాళకి పడుకుందాం, రేపు పడుకుందాం అని అట్లాగా దేవునికి దూరం అయిపోతావు. ప్రియకుమారుడా, ప్రియకుమార్తె,
అలా కాకుండా నువ్వు ఒక గనుక మోకరించి అమ్మో నేను వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, నా దేవుణ్ణి కలుసుకోవాలి, ప్రార్థన చేసుకున్నప్పుడు నీకులాగా ఇంకొకళ్ళు ఉంటారు, ఓ తను చేసుకుంటుంది కానీ నేను కూడా చేసుకున్నాను, అట్లా అట్లా నిజంగా కొంతకాలానికి మీ రూమ్ అంతా మారిపోతుంది. ఎందుకంటే దేవుడు అంత శక్తివంతుడు. 10 దినాలు మమ్మల్ని పరీక్షించి చూడండి అని అన్నాడు. అలాగే 10 దినాలు పరీక్షించి చూసినప్పుడు వారి ముఖములు రాజు భోజనం తిన్నారే కొంతమంది, వాళ్ళ ముఖాల కంటే కూడా వీళ్ళ ముఖాలు సౌందర్యముగాను కళగాను ఉన్నాయంట. అంటే ఎలాగా అంటే ఇందాక దేవుని వాక్యం మాట్లాడుకున్నాం కదా, తినడం వల్ల తాగటం వల్లగా దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనం బ్రతికిస్తాం. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే సౌందర్యంగా కళంగా ఉందంటే దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆయన ప్రభావం వల్ల మనకి ఆ యొక్క అందం వస్తుంది, ఆ సౌందర్యం వస్తుంది, దేవుని సౌందర్యం వస్తుంది. మన శరీరంలో తినడాన్ని బట్టే కాదు. దేవుని వాక్యంలో చూడండి, నిర్గమాకాండంలో చూసినట్టే దేవుని వాక్యం నిర్గమాకాండము 34:28-30 చూస్తే చూడండి, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు, అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుతూ ఉన్నప్పుడు శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు, కానీ అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతన్ని సమీపింపవలసిరి. ఈ మోషే గారు వెళ్ళారు 40 దినాలు నీళ్లు లేవంటే ఆహారం చూడండి, 28:24-28 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను, అతడు భోజనము చేయలేదు, నీళ్లు తాగలేదు. భోజనం నీళ్లు తాగకుండా కూడా అంటే దేవుని యొక్క ముఖ దర్శనం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రకాశము, దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, మనం అలాగ నింపబడినప్పుడు ఆయన అక్కడ దేవుని సన్నిధి 40 దినాలు అన్నం కానీ నీళ్ళు కానీ లేకుండా ఉన్నాడంట. సరే ఎంత గొప్ప అంటే ఎంత శక్తివంతుడు అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది దేవుని యొక్క వాక్యం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించడం వాక్యం ఖచ్చితంగా ఇక్కడ నెరవేరుతుంది. చూసారా, కాబట్టి మన ప్రియమంటే వాళ్ళు ఇక్కడ ఏమంటున్నారంటే ఆ మోషేకి చెప్తున్నారు యెహోవా దేవుడు, ఇగో నేను ఇవన్నీ ఇస్తున్నాను, నిబంధన పలకలు రాసుకో అంటున్నాడు. రాసుకున్నాడు ఆయన, రాసుకుని అవన్నీ పట్టుకుని దిగి వస్తున్నాడు. 40 రోజులు ఆయన దగ్గర ఉన్నారు కదా. దిగి వస్తున్నప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తున్నట్టుగా ఆయనకు కూడా తెలియదంట. అంటే చూసే వాళ్ళకే తెలుస్తుంది, అంటే అహరోను వీళ్ళందరూ చూస్తున్నారు కదా. ఇక్కడ కొండ దిగుతుండగా శాసనములు పట్టుకున్నప్పుడు అహరోను ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశించను కనుక వారు అతన్ని సమీపింపవేరిసారు. అంటే అంత పవర్ఫుల్గా ఉంది ఫేస్. ఏసైన సమీపించడానికే నన్ను సమీపించబాక నన్ను దగ్గరగా నువ్వు చూడలేవు కదా, కొండ మధ్యలో నుంచి నేను వెళతాను, అప్పుడు నా వెనక భాగం చూడని చెప్తారు కదా.